Hello friends, welcome to Job Studies. In this video, we January month related to current affairs in 8 categories lo quick wrap up cheyabothunnam. But daniki mundu last 6 months related to sports current affairs, important awards, important appointments videos ni mem already chesamu. Meelo evaraina chodana varu unte paina right corner lo unna I button pai click chesthe akkade ee videos meeku dorukutayi. Ika start chestama. First awards chusma. 29th Saraswati Shaman winner. సింధి రైటర్ అయిన వాసుదేవ్ మోహి, ఆయన రాసిన స్టోరీ కలెక్షన్ చెక్ బుక్ కి దొరికింది. 2020 గ్లోబల్ చైల్డ్ ప్రొడిగీ అవార్డ్ విన్నర్స్ ఈశ్వర్ శర్మ యోగాలు, సుచేత సతీష్ కి 120 లాంగ్వేజ్ లో పాడినందుకు దొరికింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2020 క్రిస్టల్ అవార్డ్ విన్నర్ దీపికా పడుకన్, ఫస్ట్ టైం ఇస్తున్న 30 వరకు వెంకయ్యనాయుడు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్, డాక్టర్ గుట్టా మణిరత్నం. సిస్కో యూత్ లీడర్షిప్ అవార్డ్స్ లో గ్లోబల్ సిటిజన్ ప్రైజ్ విన్నర్ ప్రియ ప్రకాష్, ఆమె హెల్త్ సెట్గో ఫౌండర్. 2020 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అవార్డ్ విన్నర్ అస్సాంలో ఉన్న దిబ్రూగఢ్ డిస్టిక్. 71st రిపబ్లిక్ డేలో ఈసారి టోటలీ 22 ట్యాబ్లూస్ పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అస్సాం ట్యాబ్లూకి. దీని థీమ్ ల్యాండ్ ఆఫ్ యూనిక్ క్రాఫ్ట్స్మెన్షిప్ అండ్ కల్చర్. ఆస్ట్రేలియాస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా దొరికింది కిరణ్ మజుందర్ షాకి. లోకమాన్య తిలక్ జర్నలిజం అవార్డ్ విన్నర్ సంజయ్ గుప్తా, ఆయన జగ్రన్ న్యూస్ పేపర్ చీఫ్ ఎడిటర్. 2020 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ చూస్తున్నా. బెస్ట్ మోషన్ పిక్చర్ 1917, బెస్ట్ డైరెక్టర్ శామ్ మెండిస్ ఇన్ అ ఫిల్మ్ 1917, బెస్ట్ యాక్టర్ వకిన్ ఫోనిక్స్, బెస్ట్ యాక్ట్రెస్ రెన్ జెల్వేగర్, ఆమె యొక్క ఫిల్మ్ జోడీకి దొరికింది. మెర్క్ యంగ్ సైంటిస్ట్ అవార్డ్ వినర్ సఖ్యా సింగా సేన్. 2020 టైలర్ ప్రైజ్ వినర్ ఎన్వైరాన్మెంటలిస్ట్ పవన్ సుఖ్దేవ్. ఇప్పుడు పద్మ అవార్డ్స్ చూస్తున్నా. ఈసారి టోటలీ 141 అవార్డ్స్ ఇచ్చారు. అయితే వీటిలో ఇంపార్టెంట్ అనిపించే కొన్నిటి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. మిగతా వాటిని వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో పీడిఎఫ్ ఫార్మాట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడి నుండి ఆ ఫైల్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇండియన్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఓనర్ అయిన పద్మ విభూషణ్ ఈసారి 7 మందికి ఇచ్చారు. వాళ్ళ లిస్ట్ బాక్సర్ ఎంసి మేరీకమ్, వొకలిస్ట్ జన్యులాల్ మిశ్రా, ఫార్మర్ మారిషియస్ ప్రైమ్ మినిస్టర్ అనిరుద్ధ్ జుగ్నాథ్, అలాగే రీసెంట్లీ చనిపోయిన వారికి అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, స్వామీజీ పెజావర్, జార్జ్ ఫెర్నాండెస్. ఇప్పుడు ఇండియాస్ థర్డ్ హైయెస్ట్ సివిలియన్ ఓనర్ అయిన పద్మభూషణ్ ఈసారి టోటలీ 16 పర్సన్స్ కి ఇవ్వడం జరిగింది. కానీ వాటిలో ఇంపార్టెంట్ స్పోర్ట్స్ స్టార్ అయిన పివి సింధుకి, అలాగే ఫార్మర్ నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ అండ్ ఫార్మర్ ఒడిశా గవర్నర్ అయిన ఎస్సి జమీర్. ఫోర్త్ హైయెస్ట్ ఇండియన్ సివిల్ ఓనర్ అయిన పద్మశ్రీ ఈసారి టోటలీ 118 పర్సన్స్ కి ఇవ్వడం జరిగింది. వాటిలో ఇంపార్టెంట్ స్పోర్ట్స్ లో చూస్తే హాకీ ప్లేయర్ అయిన రాణి రంపన్, అలాగే ఎంపీ గణేష్ కి, షూటర్ అయిన జితు రాయ్ అండ్ క్రికెటర్ అయిన జహీర్ ఖాన్ కి. ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు వ్యక్తులకు దొరికింది, వై గోపాలరావు, డి చలపతిరావుకి. తెలంగాణలో కూడా ఇద్దరు వ్యక్తులకి దొరకడం జరిగింది, విజయ సారథి శ్రీభాస్యం అండ్ వెంకట్రెడ్డికి. ఇప్పుడు అపాయింట్మెంట్స్ చూస్తున్నా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ డెప్యూటీ గవర్నర్ మైకేల్ పత్ర, సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బబితా రాయుడు. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అర్జున్ ముండా, ఫేంబోసా చైర్మన్ సునీల్ అరోరా, ఈయన ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. అలాగే ఫెంబోస్ అంటే ఫోరం ఆఫ్ ద ఎలక్షన్ మేనేజ్మెంట్ బాడీస్ ఆఫ్ సౌత్ ఏషియా. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క న్యూ డైరెక్టర్ జనరల్ ఆనంద్ ప్రకాష్ మహేశ్వరి. యుఎస్ఏకి ఇండియా నుండి నెక్స్ట్ అంబాసిడర్ తరణ్జీత్ సింగ్ సంధు. ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ కృష్ణ. రీసెంట్లీ కొన్ని బ్యాంక్స్ ఎండి అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చేంజ్ అయ్యారు. కెనరా బ్యాంక్ కి లింగం వెంకట్ ప్రభాకర్, బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంజీవ్ చద్దా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కి ఎనిమేష్ చౌహాన్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కి ఆర్ కోటేశ్వరన్, విజయ బ్యాంక్ కి కిషోర్ కుమార్ సన్సి, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పి శ్రీనివాస్, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అతను కుమార్ దాస్, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చూస్తున్నా. ఖతర్ న్యూ ప్రైమ్ మినిస్టర్ షేక్ ఖలీదా బిన్ ఖలీఫా బిన్ అబ్దెల్ అజీజ్ అల్ థానీ, గ్రీస్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ కేటరినా సెక్లరపోలు, మాల్టాస్ ప్రైమ్ మినిస్టర్ రాబర్ట్ టెబెలా, ఒమన్ న్యూ సుల్తాన్ సయీద్ హైతన్ బిన్ తరిక్ అల్ సయీద్
అలాగే ఇకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ రిలీజ్ చేసిన డెమోక్రసీ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 51, ఫస్ట్ వచ్చేసి నార్వే, లీస్ట్ లో ఉంది నార్త్ కొరియా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా రిలీజ్ అయిన గ్లోబల్ సోషల్ మొబిలిటీ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 76, టాప్ డెన్మార్క్ ఉంది. హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ 84, టాప్ వచ్చేసి జపాన్. స్పేస్ ఫోర్స్ ని ఆర్మ్డ్ ఫోర్స్ లో 6th బ్రాంచ్ గా అఫీషియలీ లాంచ్ చేసిన కంట్రీ యుఎస్ఏ. అయితే మిగతా 5 బ్రాంచెస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అండ్ మరీన్ కార్ప్స్. రీటాక్సిక్ అయిన సన్ క్రీమ్ ని బ్యాన్ చేసిన ఫస్ట్ కంట్రీ పలౌ. యునైటెడ్ నేషన్ ఎవరిని ది మోస్ట్ ఫేమస్ టీనేజర్ ఆఫ్ ద డికేడ్ అని డిక్లేర్ చేసింది అనంటే పాకిస్తాన్ కు చెందిన మలలా యూసఫ్జాయ్ కి. ఈమె 2014 నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ కూడా. ఇప్పుడు నేషనల్ ఈవెంట్స్ చూస్తున్నా. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యొక్క ఫస్ట్ ఎడిషన్ ని హోస్ట్ చేయబోతుంది భువనేశ్వర్ లో ఉన్న కిట్ యూనివర్సిటీ. 12th నేషనల్ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది పుడుచేరిలో. వరల్డ్ లో లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ హైదరాబాద్ లోన కనశాంతి వనం. ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఫస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని ఇండియన్ రైల్వే ఎక్కడ స్థాపించింది అనంటే భువనేశ్వర్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనే దీని పేరుని మార్చి ఇప్పుడు ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ అని చేయడం జరిగింది. విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ అంటే బ్లైండ్ పీపుల్, వీళ్ళు కూడా మన కరెన్సీ నోట్స్ ని ఈజీలీ ఐడెంటిఫై చేయగలగడానికి రీసెంట్లీ ఆర్బీఐ ఒక యాప్ ని లాంచ్ చేసింది. దాని పేరే మనీ, అంటే మొబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్. ఇస్రో దీని యొక్క హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ని కర్ణాటకలో ఉన్న చిత్రదుర్గ డిస్టిక్ లో చలేకర్ అనే ప్లేస్ లో స్థాపించింది. గగన్యాన్ స్పేస్ మిషన్ కొరకు ఇస్రో డెవలప్ చేసిన హాఫ్ హ్యూమనాయిడ్ రోబో వ్యోమ్ మిత్ర అంటే ఫ్రెండ్ ఇన్ ద స్కై. యూపీఐ పేమెంట్ సర్వీస్ లాంచ్ చేసిన ఫస్ట్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో. యూపీఐ పేమెంట్ సర్వీస్ అంటే లైక్ ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటి సర్వీస్ అనమాట. 2020లో ఇండియా జీడిపి గ్రోత్ రేట్ యునైటెడ్ నేషన్స్ ప్రకారంగా 5.7% ఉంటుంది. అలాగే వరల్డ్ బ్యాంక్ ప్రకారంగా 2020లో ఇండియా జీడిపి గ్రోత్ రేట్ 5%, అలాగే 2021 కోసం 5.8%. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారంగా 2020కి ఇండియా జీడిపి గ్రోత్ రేట్ 5.8 ఉంటుంది, అలాగే 2021 కోసం 6.5% ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ని 20% నుండి 30% కి ఇంక్రీజ్ చేసింది. అలాగే నీతి ఆయోగ్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ లో ఫస్ట్ ఉంది కేరళ, లాస్ట్ లో ఉంది బీహార్. 2020 నేషనల్ క్లీన్లీనెస్ ర్యాంకింగ్ లో పాపులేషన్ 10 lakh పైన ఉన్న సిటీస్ లో చూసుకుంటే టాప్ క్లీనెస్ట్ సిటీ ఇండోర్, అలాగే లీస్ట్ లో ఉంది కల్కటా. అయితే పాపులేషన్ 1 to 10 lakh లో ఉన్న సిటీస్ లో చూసుకుంటే టాప్ క్లీనెస్ట్ సిటీ జంషేద్పూర్. ఇప్పుడు స్టేట్ ఈవెంట్స్ చూస్తున్నా. 5th సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది గోవాలో. 9th ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది కలకటాలో. చప్ చర్ కుట్ ఫెస్టివల్ జరిగింది మిజోరాంలో. లై హరోబా అని రిచువలిస్టిక్ ఫెస్టివల్ జరిగింది త్రిపురలో. నేషనల్ యూత్ ఫెస్టివల్ జరిగింది ఉత్తరప్రదేశ్ లో ఉన్న లక్నోలో. రీసెంట్లీ వర్చువల్ పోలీస్ స్టేషన్ లాంచ్ చేసిన స్టేట్ ఒడిశా. శివ్ భోజన్ అనే స్కీమ్ ని లాంచ్ చేసిన స్టేట్ మహారాష్ట్ర. అగ్రికల్చర్ ల్యాండ్ లీజింగ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ స్టేట్ ఉత్తరాఖండ్. ఏ స్టేట్ లో రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబల్ ని స్కూల్స్ లో కూడా తప్పనిసరిగా చదవాలి అనంటే మహారాష్ట్ర. ముఖ్యమంత్రి కృషక్ దుర్ఘటన కళ్యాణ్ యోజన ని లాంచ్ చేసిన స్టేట్ ఉత్తరప్రదేశ్. ఇండియా యొక్క ఫస్ట్ ఈ వేస్ట్ క్లినిక్ ని ఓపెన్ చేశారు మధ్యప్రదేశ్ లో ఉన్న భూపాల్ లో. వరల్డ్ లో ద లార్జెస్ట్ క్రాఫ్ట్స్ ఫెయిర్ సూరజ్ కుండ్ మెలా ఎక్కడ జరిగింది అనంటే హర్యానాలో ఉన్న ఫరీదాబాద్ లో. ఈ ఈవెంట్ లో పార్ట్నర్ కంట్రీ ఉజ్బెకిస్తాన్, అలాగే థీమ్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ మెలా అంటే ఫెస్టివల్. ఇప్పుడు సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్. ఉమెన్ సైన్స్ కాంగ్రెస్ జరిగింది బెంగళూరులో. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ జరిగింది న్యూఢిల్లీలో. గ్లోబల్ పొటాటో కాన్క్లేవ్ జరిగింది గుజరాత్ క్యాపిటల్ అయిన గాంధీనగర్ లో. వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ జరిగింది యుఏఈ క్యాపిటల్ అయిన అబుదాబిలో. దీని థీమ్ వచ్చేసి రీథింకింగ్ గ్లోబల్ కన్జంప్షన్, ప్రొడక్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్. 14th గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ జరిగింది విశాఖపట్నంలో. మల్టీలేటరల్ కాన్ఫరెన్స్ అయిన రైజన డైలాగ్ జరిగింది న్యూఢిల్లీలో. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యాన్యువల్ మీటింగ్ జరిగింది స్విట్జర్లాండ్ లో ఉన్న డేవస్ లో. ఇప్పుడు ఇంపార్టెంట్ డేస్ చూస్తున్నా. 4th జనవరి వరల్డ్ బ్రెయిలీ డే. 9th జనవరి ప్రవాసీ భారతీయ దివస్, దీన్ని ఎన్ఆర్ఐ డే అని కూడా అంటారు. ఇదే రోజున మహాత్మా గాంధీ 1915లో సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి రిటర్న్ అయ్యారు. 10th జనవరి వరల్డ్ హిందీ డే. 12th జనవరి నేషనల్ యూత్ డే, ఇదే రోజున స్వామి వివేకానంద బర్త్డే. 15th జనవరి
ఇండియన్ ఆర్మీ డే, 24 జనవరి నేషనల్ గర్ల్ చైల్డ్ డే, అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా. దీని థీమ్ వచ్చేసి లెర్నింగ్ ఫర్ పీపుల్ ప్లానెట్ ప్రాస్పెరిటీ అండ్ పీస్. 25 జనవరి నేషనల్ ఓటర్స్ డే, 30 జనవరి మార్టిర్స్ డే, దీన్ని షహీద్ దివాస్ అని కూడా అంటారు. ఇదే రోజున మహాత్మా గాంధీ గారు చనిపోవడం జరిగింది. ఇప్పుడు డిఫెన్స్ చూస్తున్నా. ఇండియా బంగ్లాదేశ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సంప్రీతి జరిగింది మేఘాలయలో ఉన్న ఉమ్రోయ్లో. ఇండియా ఒమెన్ బయోలెట్రల్ నేవల్ ఎక్సర్సైజ్ నాసిమ్ అల్ బహార్ జరిగింది గోవాలో ఉన్న మర్ముగోవా పోర్ట్లో. మల్టీలెట్రల్ నేవల్ ఎక్సర్సైజ్ అయిన మిలన్ జరిగింది విశాఖపట్నంలో. K4 బాలిస్టిక్ మిసైల్స్ యొక్క టెస్ట్ ఫైర్ జరిగింది విశాఖపట్నంలో. ఇక్కడ కే రిప్రజెంట్ చేస్తుంది కలాం, అంటే అబ్దుల్ కలాంకి. రీసెంట్లీ ఇండియన్ ఓషన్లో ఉన్న మడగాస్కర్ కంట్రీకి డయానా అనే సైక్లోన్ వచ్చింది. అయితే ఇక్కడున్న ప్రజలకి హెల్ప్ చేయడానికి, అలాగే రిలీఫ్ ప్రొవైడ్ చేయడానికి మన ఇండియన్ నేవీ ఒక ఆపరేషన్ని లాంచ్ చేసింది. దాని పేరే ఆపరేషన్ వెనెలా. ఇండియన్ ఆర్మీ వైస్ చీఫ్ జనరల్ సతీందర్ కుమార్ సైని, అలాగే సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్. ఇప్పుడు స్పోర్ట్స్ చూస్తున్నా. 2019 వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ అయిన రాణి రంపల్కి దొరికింది. ఐటీటీపీ ర్యాంకింగ్లో U21 మెన్స్ కేటగిరీలో వరల్డ్ నెంబర్ 1 మానవ్ తకర్. ఐటీటీపీ అని అంటే ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్. U19 ICC వరల్డ్ కప్ జరిగింది సౌత్ ఆఫ్రికాలో. ఇప్పుడు BCCI అవార్డ్స్ చూస్తున్నా. పొలి ఉమ్రిగర్ అవార్డు వినర్ వరల్డ్ నెంబర్ 1 వన్డే ఇంటర్నేషనల్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రాకి దొరికింది. అలాగే బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డు వచ్చేసి ఉమెన్ క్రికెటర్ అయిన పూనమ్ యాదవ్కి. సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వినర్ కె శ్రీకాంత్, అలాగే అంజుమ్ చోప్రాకి. ఈమె ఫార్మర్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్. 2020 ఇండోనేషియా మాస్టర్స్లో ఉమెన్ సింగిల్ టైటిల్ వినర్ థాయిలాండ్ చెందిన రెడ్ చెనాక్ ఇంతనన్. మలేసియా మాస్టర్స్ వినర్ జపాన్కి చెందిన కెంటో మొమోటో. నేషనల్ యాంటీడోపింగ్ ఏజెన్సీ రీసెంట్లీ ఏఎస్ స్పోర్ట్స్ పర్సన్ని 4 ఇయర్స్ బ్యాన్ చేసింది అని అంటే ఉమెన్ రెస్ట్లర్ అయిన సర్బ్జిత్ కార్గి. ఆస్ట్రేలియాలో జరిగిన మెయిటన్ కప్లో గోల్డ్ మెడల్ వినర్ అపూర్వి చందెల, అలాగే దివ్యాన్ సింగ్ పన్వర్. ఫిట్ ఇండియా సైక్లోథాన్ జరిగింది గోవాలో. గువాహటిలో జరిగిన 3rd కేలో ఇండియా యూత్ గేమ్స్లో హైయెస్ట్ మెడల్ విన్ అయిన స్టేట్ మహారాష్ట్ర, టోటలీ 256, దీంట్లో 78 గోల్డ్ మెడల్స్. సెకండ్ పొజిషన్లో ఉంది హర్యానా 200 మెడల్స్తో. అయితే ఈసారి 2 కొత్త గేమ్స్ని యాడ్ చేయడం జరిగింది, అవి లాన్ బాల్స్ అండ్ సైక్లింగ్. ఒకే ఓవర్లో R6లు కొట్టిన 7th క్రికెటర్ న్యూజిలాండ్కి చెందిన లియో కార్టర్. అయితే దీనికి ముందు కొట్టిన ఆ 6 ప్లేయర్ నేమ్స్, దీంట్లో ఇండియాకి చెందిన రవిశాస్త్రి అలాగే యువరాజ్ సింగ్ కూడా ఉన్నారు. భూపాల్లో జరిగిన నేషనల్ షూటింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ వినర్ సౌరభ్ చౌదరి. 95th హ్యాస్టింగ్స్ ఇంటర్నేషనల్ చెస్ టైటిల్ వినర్ పి మగేష్ చంద్రన్. ఇప్పుడు ఒబిచ్యువరీస్ చూస్తున్నా. దీంట్లో చనిపోయిన వ్యక్తి ఏ ఫీల్డ్కి సంబంధించిన వారనేది ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ టిఎన్ చతుర్వేది, ఈయన ఫార్మర్ కర్ణాటక గవర్నర్. మినతి మిశ్రా, ఈమె వెటరన్ ఒడిసీ డాన్సర్. బప్పునాథ్ కర్ణి, ఫార్మర్ ఇండియన్ క్రికెటర్. ఖగేంద్ర తపమగర్, ఈయన వరల్డ్ షార్టెస్ట్ మ్యాన్. ఈయన హైట్ 67 సెంటీమీటర్, అలాగే ఈయన నేపాల్ చెందినవారు. మన్మోహన్ సుద్, ఈయన ఫార్మర్ ఇండియన్ క్రికెటర్. కోబ్ బ్రియంట్, ఈయన లెజెండ్ బాస్కెట్బాల్ ప్లేయర్. గోలక్ చంద్ర గోస్వామి, ఈయన ఆసమీస్ లింగ్విస్ట్. సునీతా చంద్ర, ఈమె ఫార్మర్ ఉమెన్స్ హాకీ కెప్టెన్. జమీలా మలిక్, వెటరన్ సౌత్ యాక్ట్రెస్. ఈమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి గ్రాడ్యుయేట్ చేసిన ఫస్ట్ కేరళ ఉమెన్. సో ఇవి జనవరి మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అని అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి మీకు ఎలా అనిపించిందో మాకు తెలియచేయచ్చు. అండ్ ఫైనలీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. దీని ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరు అందరికంటే ముందు చూడగలరు.